అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి మండు టెండెన్స్ సైతం లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద, బీజేపీ పార్టీ మీద ఉన్న గౌరవంతో, అభిమానంతో ఇక్కడికి వచ్చి మన పార్లమెంట్ అభ్యర్థి అయిన సీఎం రమేష్ గారిని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన 7 నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేసుకుంటూ నమస్కరిస్తున్నా. ఈ రోజు ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అయినటువంటి పెద్దలు, గౌరవనీయులు, 2 సార్లు రాజ్యసభకు చేసిన వ్యక్తిగా, పార్లమెంట్ లో అదేవిధంగా ఢిల్లీ స్థాయిలో అనుభవం కలిగిన వ్యక్తి, మంచి పారిశ్రామికవేత్త, ఆయనకున్న మంచి గుణం బట్టి చాలా మంది యువతకి ఉద్యోగావకాశాలు కల్పించిన వ్యక్తిగా ఈ రోజు మన అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా విచ్చేసిన సీఎం రమేష్ గారికి అనకాపల్లి పార్లమెంట్ తరఫున స్వాగతం పలుకుతూ, ఈరోజు సీఎం రమేష్ గారిని వేరేగా మనందరం కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకున్న పెద్దలందరూ చెప్పడం ఒక ఎత్తు అయితే, ఆయన చేసిన సర్వీస్ కూడా మనందరికీ కూడా తెలుసు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేయడమే కాకుండా మనకి, మన రాష్ట్రానికి సంబంధించి ఏ కంపెనీలు రావాలన్నా కూడా దేశంలో అక్కడ పార్లమెంటు స్థాయిలో కూర్చొని మాట్లాడుకునే వ్యక్తిగా ఆయనకు మంచి అనుభవం ఉంది. అటువంటి వ్యక్తి ఈ రోజు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి రావడం నిజంగా మన అదృష్టం కింద భావించాలి. ఇందాకే సోదరులు చెప్పారు, సోదరులు చెప్పినట్టుగానే ఈ రోజు ఇక్కడ ఉన్న యువతకి కూడా మంచి ఉద్యోగాలు రావడానికి కూడా ఒక రకంగా దోహదపడుతుంది. ఇదే కార్యక్రమానికి సీఎం రమేష్ గారిని ఆశీర్వదించడానికి, అదేవిధంగా మనందరికీ కూడా ముఖ్య అతిథులు ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, అనకాపల్లి అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు కొంటల రామకృష్ణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మనందరం కూడా ఈ రోజు, ఇందాక చంద్ర మన అయ్యన పాత్ర గారు వచ్చి యుద్ధానికి రెడీయా అన్నాం, యుద్ధానికి రెడీయా అంటే అందరూ కూడా రెడీ రెడీ అన్నాం. ఎందుకు యుద్ధానికి రెడీ అంటున్నామంటే, ఒక సైకో పరిపాలనలో, ఒక దొంగ పరిపాలనలో సుమారుగా 4 సంవత్సరాల 10 నెలల కాలం అతలాకుతల భయమైన రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి, మన నియోజకవర్గాన్ని రక్షించుకోవడానికి, మన యువత భవిష్యత్తు గురించి, మన కుటుంబాల భవిష్యత్తు గురించి ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్తే కాదు, ప్రతి ఒక్క విజ్ఞత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క ఓటరు కూడా ఈరోజు బయటకు వచ్చి నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. నిన్న మొన్న బస్సు యాత్రలను 2 విషయాలు చెప్పి ముగిస్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా కాలాతీతం అయింది, అందరూ కూడా ఆకలితోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడే కూర్చుండో నిజంగా మా అదృష్టం కింద భావిస్తూ, ఈ రోజు నిన్న మొన్న బస్సు యాత్రలో మాట్లాడుతూ ఈరోజు ట్వీట్ కూడా పెట్టున్నారు జగన్మోహన్ రెడ్డి, మీకు చేసిన మంచిని చూసి నాకు ఓటేయండి అన్నాడు. ఒక బుర్రలేనోడు ఏమైందంటే, మంచిని చూసి ఓటేయాలంటే నీ సొంత తల్లి, నీ చెల్లె వేదు ఓటు వేయడానికి అటువంటి ప్రజలు ఎందుకు వేస్తారు మంచిని చూసి? ఈ రోజు నువ్వు ఏ మంచి చేసావని ఈ రోజు ప్రజలు నీకు ఓటేయాలి? కరెంటు బిల్లులు పెంచినందుక, నిత్యావసర వస్తువుల ధరలు పెంచినందుక, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినందుక, ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేయనందుక, ఉద్యోగస్తులకి సరైన సమయానికి జీతాలు ఇవ్వనందుక, అంగన్వాడీలు రోడ్డు మీదకి తీసుకొచ్చినందుక, ఆశా కార్యకర్తలు రోడ్డు మీదకి తీసుకుని వచ్చినందుక, ఇంతకీ దేనికని ఆఖరికి ప్రభుత్వ కార్యాలయాలని కూడా తాకట్టు పెట్టి మనకి బిస్కెట్లు ఇస్తున్నట్టుగా మీట నొక్కుతున్నారని ఒకవైపు, నొక్కేసే బటన్ ద్వారా మన దగ్గర నుంచి 100 రూపాయలు లాక్కునే పద్ధతి ఒకవైపు, ఎంత దౌర్భాగ్యం అంటే ఇక్కడున్న మీలో అందరూ చాలా మందిలోని సగానికి పైగా ఉన్న వాళ్ళు, అంటే నేను ఎవరిని కూడా మామూలుగా మాట్లాడలేదండి, ఆఖరికి ఏదైనా వస్తువు తాకట్టు పెట్టి తాగడానికి వెళ్ళే వాళ్ళని మామూలుగా ఏమైనా ఉంటాయండి, ఏదో తాకట్టు పెట్టి తాగాడు అంటారు. అటువంటి తాగే వాళ్ళని కూడా తాకట్టు పెట్టి 15-25 సంవత్సరాలకి 15-25 వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు ఇతన్ని చూసి మనం మంచి చూసి ఓటేయాలా? ఒక్కసారి మనం అందరం ఆలోచించుకోవాలి. ఈరోజు ఎంతో మంది, నిన్ననే నేను పూరి వెళ్ళి వచ్చాను, అక్కడ పూరి ఏరియాలో మా తాలూకు ఓటర్లు చాలా మంది ఉంటే అక్కడికి వెళితే అక్కడ మత్స్యకార సోదరులు కూడా అడుగుతున్న విషయం చూస్తే నిజంగా మనసు తరిగిపోయింది. మా పిల్లలు బీటెక్లు చేసి, ఎంటెక్లు చేసి ఉన్నారు, ఒక్కరికి ఉద్యోగం రాలేదు, వయసులు కూడా అయిపోయినాయి 5 సంవత్సరాల్లో, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నమ్మకం లేదు, మాకు ఏమీ కాదు, ఈ స్కీములు కాదు, స్కాములు కాదు, మా పిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తామని మాట ఇవ్వండి, మీకే ఓటేస్తామని చెప్పి అక్కడి నుంచి మమ్మల్ని పంపించిన పరిస్థితి కూడా నేను సీఎం రమేష్ గారికి గుర్తు చేయాలి. ఎందుకంటే ఈ రోజు గురుతర బాధ్యత, 5 సంవత్సరాలు అల్లాడిపోయారు నిరుద్యోగులందరూ కూడా. ఈరోజు ఎవరికి ఉద్యోగాలు లేక డ్రగ్స్ కి, గంజాయికి అలవాటు పడిపోయి ఆఖరికి మన రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి
మళ్ళా ఓటేసి మన చెప్పుతో మనం కొట్టుకున్నామా? లేకపోతే ఇలాంటి వాడిని ఊరవతలకు తరిమేసినట్టుగా, ఒక పిచ్చోడిని తరిమేసినట్టుగా మన అందరం కలిపి ఒక్కసారి తరిమేద్దామా అన్నది ఒక్కసారి ఆలోచించుకొని 7 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులందరూ కూడా మంచి మెజారిటీతో గెలవడమే కాకుండా సీఎం రమేష్ గారు అంతకు మించి 100,000 పైన మెజారిటీతో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నెగ్గడానికి మనందరం కలిసి కృషి చేద్దామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి సీఎం రమేష్ గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్.